హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మరొక తేలికైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధం గురించి తెలుసుకుందాం. మీరు దీనికోసం ఏం చేస్తారు అంటే, దూరగా వేయించినటువంటి శొంఠి పొడి 100 గ్రాములు, జటమాంసి ఇది 100 గ్రాములు, పిస్తాల పప్పు, మనం పిస్తా అంటాం కదా, బాదం పిస్తా అంటూ ఉంటాం కదా, అలా పిస్తా పప్పు 100 గ్రాములు, తేనె, స్వచ్ఛమైనటువంటి తేనె 100 గ్రాములు, ఇది సేకరించి నిల్వ చేసుకుని వీటిని శుభ్రమైనటువంటి ఒక రోడ్లు, అంటే రోల్ అంటూ ఉంటాం కదా మనం దంచడానికి ఉపయోగించేటువంటిది, ఆ రోల్ స్వీకరించి దాంట్లో వేసి పదార్థాలన్నీ బాగా కలిసేటట్లుగా మెత్తగా దంచి ఈ యొక్క పదార్థాలన్నీ పూర్తిగా దంగిన తర్వాతకి, చూర్ణంలో అయిన తర్వాత మీరు ఒక శుభ్రమైనటువంటి సీసాలో భద్రపరచుకొని ఈ పదార్థాన్ని స్త్రీలు వాడుకోవచ్చు, పురుషులు కూడా వాడుకోవచ్చు. ఇద్దరు రోజు 2 పూటల ఆహారానికి 1 గంట ముందుగా 10 గ్రాముల మోతాదుగా దీన్ని సేవిస్తూ ఉంటే, స్త్రీలలో అయితే మీకు చూసినట్లయితే ఆడవారిలో వారి యొక్క స్త్రీతత్వం అంటూ ఉంటాం కదా, ఆడవారికి సంబంధించినటువంటి బలహీనత తొలగిపోయి వారిలో కూడా మంచి యవన సామర్థ్యం వస్తుంది. మగవారిలో చూసినట్లయితే పురుషత్వం అంటూ ఉంటాం, ఈ యొక్క నరాలకు సంబంధించిన బలహీనత తొలగిపోయి పురుషుల్లో వారికి సంబంధించినటువంటి ఏవైతే సామర్థ్య ధాతువులు ఉంటాయో అవి వృద్ధి చెంది వాళ్ళలో కూడా కాముకత్వం, పురుషత్వం పెరగడానికి ఎంతగానో సహాయం చేస్తుంది ఈ యొక్క ఔషధం. ఇది చాలా తేలికైనటువంటి ఔషధం, అలాగే అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఔషధాన్ని పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరోసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.